హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సాక్స్ కిచెన్. ఈరోజు గోర్ చిక్కడ కాయలు నువ్వుల గుండె వేసి ఎలా చేయాలో చూద్దాం. ఇది సూపర్ సింపుల్, జస్ట్ 2 నుంచి 3 నిమిషాలే పడుతుంది అండ్ హెల్త్కి చాలా మంచిది. మనం ఈ ఛానల్లోనే మనం బోల్డ్ అండ్ హెల్త్ రెసిపీస్ కూడా చూడబోతున్నాం అనమాట. అండ్ ఇందులోనే నేను మసాలాలు, గ్రేవీలు కూడా చూపిస్తాను, బట్ హెల్దీ రెసిపీలకి ఎక్కువ ప్రయారిటీ ఇస్తాను. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక డ్రై ప్యాన్లోని మనం నువ్వుల్ని ఏపి నువ్వుల గుండె చేసుకుందాం అనమాట. మరీ ఎక్కువ వేపాల్సిన అవసరం లేదు. జస్ట్ మంచి స్మెల్ వస్తుంది, కొంచెం కలర్ చేంజ్ అయింది అంటే అది పౌడర్ చేయడానికి వీలుగా ఉన్నప్పుడు మనం ఆఫ్ చేసుకుందాం. ఎక్కువ అక్కడే ఉండి కలుపుతూ ఉండండి, అప్పుడే అవి అడుగు అంటకుండా ఉంటుంది. నువ్వులన్నీ రోస్ట్ అయిన తర్వాత వాటిని తీసి పక్కన పెట్టుకుంటున్నాను, దాన్ని మిక్సీ చేసి పౌడర్ చేసుకుంటాను. నేను ఇప్పుడు సేమ్ ప్యాన్లోని వాటర్ యాడ్ చేస్తున్నాను. వాటర్ బాయిల్ అయిన తర్వాత నేను ఈ గోర్ చిక్కడికాయలు ఏవైతే ఉన్నాయో ఇది నేను ఓపెన్ ప్యాన్లోని ఉడక పెట్టుకుంటాను అనమాట. మీరు కావాలి అనుకుంటే ఇక్కడ మీరు కుక్కర్లో జస్ట్ 1 విజిల్ పెట్టుకుంటే కూడా సరిపోతుంది, అదే ఇంకా బాగుంటుంది. ఇలా అయితే కొంచెం క్రంచ్ ఉంటుంది. ఎవరికైతే పచ్చి వెజిటేబుల్స్ తినడం ఇష్టం లేదో వాళ్ళు కుక్కర్లో 1 విజిల్ పెట్టేయండి. నాకు ఇవి కొంచెం పచ్చి పచ్చిగా తినాలనిపిస్తుంది, సో నేను ఇవి ఓపెన్ ప్యాన్లోనే చేసుకున్నాను అనమాట. ఇవి ఫుల్గా బాయిల్ అవ్వడానికి 5 to 6 మినిట్స్ పడుతుంది. కుక్కర్లో అయితే జస్ట్ 1 విజిల్ చాలు. అండ్ దాంట్లో నేను సాల్ట్, కొంచెం షుగర్ యాడ్ చేసుకున్నాను. గోర్చిక్కడికాయలు చేదును కట్ చేయడానికి, బ్యాలెన్స్ చేయడానికి కొంచెం షుగర్ యాడ్ చేయండి, అప్పుడు బాగుంటుంది అనమాట. అవన్నీ మీకు కావాల్సిన విధంగా కుక్ అయిన తర్వాత దాన్ని మనం డ్రైన్ చేసుకుందాం. దాని తర్వాత నేను సేమ్ ప్యాన్ తీసుకుని అందులో జస్ట్ 1/2 టీ స్పూన్ ఆయిల్ యాడ్ చేశాను అంతే. మీరు ఆయిల్ చూస్తే చాలా తక్కువ యాడ్ చేశాను. దాంట్లో ఫస్ట్ ఆవాలు యాడ్ చేసుకున్నాను. ఆవాలు స్ప్లిట్ అయిన తర్వాత కొంచెం 1 చిటికెడు జీలకర్ర, కొంచెం ఎక్కువ మినపప్పు. మినపప్పు ఏంటంటే క్రిస్పీనెస్ని ఇస్తుంది అనమాట. ఇక్కడ ఇంకా ఎండుమిరపకాయలు యాడ్ చేశాను. మీరు ఇక్కడ కావాలి అనుకుంటే కరివేపాకు, కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవచ్చు, అది మీ టేస్ట్కి తగ్గట్టుగా. అండ్ నేను తర్వాత ఉడకపెట్టి ఉంచుకున్న గోర్చిక్కడికాయలు యాడ్ చేసి అందులో ఉప్పు కూడా యాడ్ చేసి మనం ఆల్రెడీ డ్రై రోస్ట్ చేసుకుని పౌడర్ చేసుకుని ఉంచుకున్న మన ఈ నువ్వుల గుండెను కూడా ఇందులో యాడ్ చేసేసుకుందాం. యాడ్ చేసిన తర్వాత అంతే, ఉప్పు కారం చూడండి టేస్ట్ సరిపోయిందంటే, లేదంటే మరికొంచెం ఎండుమిరపకాయలు యాడ్ చేసుకోవచ్చు మీ టేస్ట్కి తగ్గట్టుగా. బాగా మిక్స్ చేసేస్తే సూపర్ ఈజీ సింపుల్ గోర్చిక్కడికాయలు నువ్వుల కర్రీ అయిపోయిందండి. అంటే మీరు మీ ఫుడ్ అన్నది బ్యాలెన్స్ చేసుకోండి. ఒక్క రెసిపీ స్పైసీగా తింటే ఒకటి ఇలాంటి బ్యాలెన్స్. ఈ వీడియో ఎలా అనిపించింది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఈ ఛానల్కి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్.